డబ్బులు రోడ్డు మీద దొరికాయా వాటిని తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా మీరు దారిలో వెళ్తున్నప్పుడు చాలాసార్లు రోడ్డుపై డబ్బులు కనిపిస్తుంటాయి డబ్బు నాణేలు లేదా నోట్ల రూపంలో ఉండవచ్చు అటువంటి పరిస్థితిలో ఈ డబ్బును ఏమి చేయాలో చాలామంది మనస్సులో గందరగోళం తలెత్తుతుంది కొందరు వాటిని తీసుకుని తమ వద్ద ఉంచుకుంటారు ఇంకొందరు పేదలకు ఇస్తారు లేదా ఆలయానికి విరాళంగా ఇస్తారు అయితే రోడ్డుపై పడి ఉన్న డబ్బును తీసుకోవాలా అనే ప్రశ్న సర్వసాధారణం రోడ్డుపై పడి డబ్బులు తీసుకోవడం మంచిదా అరిష్టమా తెలుసుకుందాం రోడ్డుపై పడి ఉన్న డబ్బు ముఖ్యంగా రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసినప్పుడు శుభం కలుగుతుంది రోడ్డుపై పడి ఉన్న నాణ్యం చూస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు పనిలో విజయం వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతుండగా మార్గమధ్యంలో పడి ఉన్న నాణ్యం లేదా నోటు కనిపిస్తే మీరు చేయబోయే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారని సంకేతం ఆర్థిక ప్రయోజనం మీరు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో డబ్బు కనిపిస్తే మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని సంకేతం ఖర్చు చేయవద్దు మీరు రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూస్తే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి లేదా మీరు దానిని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోవచ్చు కానీ వాస్తు ప్రకారం దానిని ఖర్చు చేయకూడదు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి సూచనలు దారిలో పడి ఉన్న నాణేలను మీరు చూస్తే త్వరలో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చని అర్థం ఈ పని మీకు విజయాన్ని ఆర్థిక లాభాన్ని తెస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది మీకు తెలియని వ్యక్తి గురించి మీరు కలలుగన్నట్లయితే మీరు ఆధ్యాత్మిక సందేశాన్ని అందుకుంటున్నారని సూచిస్తుంది అలాంటి కలలు మీ సహజ ఆధ్యాత్మిక ధోరణులకు సూచనగా ఉంటాయి కలలో పూర్తిగా అపరిచితుడిని చూడటం ఆధ్యాత్మిక ప్రపంచం నుండి దాచిన సందేశం అని నమ్ముతారు అటువంటి సంకేత దాచిన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మీ కోరికలు మీ చుట్టూ వ్యాపించే సమస్యలపై మీకు నిర్దిష్ట స్థాయి అంతర్దృష్టి ఉండటం చాలా అవసరం మీ కలలో అపరిచితుడిని చూడటం అనేది మీ నిజ జీవితంలో మీరు ప్రత్యేకమైన క్రొత్తదాన్ని అనుభవించబోతున్నారని సూచిస్తుంది అపరిచితుడిని కలవడం నిస్సందేహంగా ఒక ప్రత్యేకమైన అనుభవం ఇది మీకు కొన్నిసార్లు మంచి సంకేతం కొన్నిసార్లు చెడ్డ సంకేతం ఇస్తుంది